ఎక్స్పీరియన్స్ వెహికల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అదే విధంగా మీరు మీ వృత్తి ఏంటి, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మీ వృత్తికి ఎలా సహాయపడుతుంది, దాని వివరాలు ఏంటి, అదే విధంగా మీరు ఎక్స్పీరియన్స్ తోని ఇతరులకు ఇచ్చే సందేశం కూడా అందులో చెప్పండి. ఓకే, నా పేరు లింగమూర్తి. నేను ఎల్ఐసితో పాటు స్టార్ హెల్త్ పాలసీలు కస్టమర్ దగ్గరికి వెళ్ళి చేపిస్తూ ఉన్నాను. దానితో నాకు 20 నుంచి పెట్రోల్ వెహికల్ 15 లక్షల బండి ఉంది. అది ఇప్పుడు రోజు తిరగడానికి నాకు రోజుకు 100 రూపాయలు పెట్రోల్ వస్తుంది. సంవత్సరానికి 34,000 రూపాయలు జేమ్స్ దగ్గర 40,000 వెళ్తుంది. అయితే నేను నాకు ఒక 2 సంవత్సరాల క్రితం 2021 జూన్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకోవడం జరిగింది. దీన్ని తీసుకున్న తర్వాత ఏంటంటే ఎలాంటి పెట్రోల్ ఖర్చు కానీ నో పొల్యూషన్, నో హెల్మెట్, నో లైసెన్స్ అవన్నీ చాలా బాగుంది. దీంతో ఖర్చు అనేది ఇంతవరకు నాకు ఏమో మాత్రం తెలియదు. రోజుకు ఒక 10 రూపాయల కరెంట్ ఛార్జ్ మాత్రం ఒక వస్తుంది. నెలకు ఒక 250 నుంచి 300 రూపాయలు వరకు కరెంట్ బిల్ ఎక్స్ట్రా వస్తుంది. దాని తప్పించి ఏం ఖర్చు లేదు. ఇప్పటి వరకు దాదాపు నేను ఒక 25,000 కిలోమీటర్లు తిరిగాను. 25,000 కిలోమీటర్లు వితౌట్ పెట్రోల్, అంటే ఇప్పుడు మన దేశం మీద పెట్రోల్ మీద భారం పడకుండా నేను ఈ బండి సేవ్ చేసినాను. ఇంట్లో కూడా ఏంటంటే శబ్దం, ఎలాంటి శబ్దం లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు. మనం ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, పర్యావరణాన్ని కాపాడడం అనుకుంటారు ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ బండి తీసుకొని ఇంకా 10 మందికి ఇప్పించాలని నా కోరిక. ఇప్పటివరకు బండి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఇంతవరకు బండి అనేది ప్రాబ్లం రాలేదు. కాకపోతే ఎప్పుడన్నా సరే ఏదో మూల గుట్లో వచ్చి 1-2 సార్లు పంక్చర్ అయ్యి మామూలుగా మా ఇద్దరు పిల్లలు నడుస్తారు, నేను నడుస్తా, హాయి ఉన్నది బండి. ఈ ముగ్గురు నెక్కించుకుని డ్యామ్ గట్ట కూడా ఎక్కినండి. ధర్మల మా లోయర్ మా డ్యామ్ గట్ట కూడా ముగ్గురు నెక్కించుకుని ఎక్కిన ఆరామ్ చెల్లింది. కరెంటు ఛార్జింగ్ ఎన్ని గంటలు పెడుతుంది రోజు? పూర్తిగా కంప్లీట్గా బ్యాటరీ డిశ్చార్జ్ అయితే 3 నుంచి 4 గంటలు పెడుతున్నా. లేదా మామూలుగా మేము రోజు ఒక 30-50 కిలోమీటర్ తిరిగితే ఒక 2 అవర్స్ లో 5 కిలోమీటర్ వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ యువర్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా మీరు ఇతరులకు ఇచ్చే సందేశం ఏంటంటే, రాబోయే కాలంలో పొల్యూషన్ బాగా పెరిగి ప్రజల యొక్క ఊపిరితిత్తులు, అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి దానికి మనకు ప్రత్యామ్నాయం ఏంటంటే కాలుష్యం లేనటువంటి, పర్యావరణానికి మేలైనటువంటి ఎలక్ట్రిక్ బండ్లే తీసుకొని ఇంకా 10 మందికి చెప్పాలని నా యొక్క మనం. ఎందుకంటే మనం ఒక్కడమే మంచి వాతావరణం కాకుండా 10 మందికి కూడా మంచి వాతావరణం ఉండే అవకాశం మనం కల్పించాం. అదే ఒకటి నేను చెప్పలేదు. అది ఎలక్ట్రిక్ వెహికల్ తోటి సాధ్యం లేదు, అది వేరే పెట్రోల్ బంక్ తోటి సాధ్యం కాదు. ఎందుకంటే రోజు అది ఇంజన్ ఆయిల్, డ్యూటీ ఆయిల్, అన్ని పెట్రోల్ అని అలాగే ఆయిల్స్ కొని కొంత గాలి తీర్చడం ద్వారా మంచి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. దీంతో ఏంటంటే శబ్దం లేనటువంటి వాతావరణం క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, ఎక్స్పీరియన్స్ విన్నారు కదండి మనకు లింగమూర్తి సార్ ఎక్స్పీరియన్స్. గత 2 సంవత్సరాల నుంచి తన వెహికల్ వాడుతున్నాడు, పెట్రోల్ పరంగా డైలీ 100 రూపాయలు పెట్రోల్ సేవ్ అవుతుందని చెప్పాడు. అదేవిధంగా ఫ్యూచర్ భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కాపాడడానికి పొల్యూషన్ తగ్గించడం అనేది అత్యవసరం. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా కారు కూడా తన ఎక్స్పీరియన్స్ మీకు చెప్పడం జరిగింది. మీరు కూడా ఆలోచించండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ, అదేవిధంగా మీరు డబ్బులు పెట్రోల్ డబ్బులు సేవ్ చేసుకుంటూ ఫ్యూచర్ భవిష్యత్తు తరాల ఆరోగ్యం కాపాడాలని ఆలోచన ఉన్నట్టయితే ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ రండి. దానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకు మొదటికున్న ఇంధన వనరుల శాఖ వాళ్ళు చెప్పింది ఏంటంటే 1600 పవర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దానికి గాను టెండర్లు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్లో మనకు అవి అందుబాటులో రాబోతున్నాయి. లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా పవర్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనకు ఇంటి దగ్గర అయితే 4 గంటలు అయ్యే ఛార్జింగ్, పవర్ స్టేషన్లలో కేవలం 10 నిమిషాలలో ఛార్జింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్ని రకాల ప్రత్యామ్నాయాలు వస్తున్నప్పుడు మనం ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంచుకుంటే ఎటువంటి నష్టం లేదు, మనకు యూజ్ అవుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా భవిష్యత్తు తరాల ఆరోగ్యం కూడా మనం కాపాడిన వల్ల అవుతాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్. సమస్త సమంగళాన్ని సంతు. ఓం శాంతి శాంతి.